అనంతపురం రాజకీయాలు ఏపీలో హాట్ టాపిక్గా మారాయి. తాజాగా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి టీడీపీలో చేరడంతో జిల్లాలో ఆధిపత్య పోరు మొదలైంది. మరోవైపు తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని సంచలన నిర్ణయం ప్రకటించారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి అనంత పాలిటిక్స్ వైపు మళ్ళింది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఎంపీలు కరివేపాకుల్లా మారిపోయారని, వారిని పలకరించేవారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జేసీ దివాకర్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన కుమారుడు ఆసక్తిగా ఉన్నాడని ప్రకటించారు జేసీ. చంద్రబాబు కరుణిస్తే తన కుమారుడు జేసీ పవన్ కుమార్ ఎంపీ అభ్యర్థి అని స్పష్టం చేశారు. మరోవైపు ఏపీ రాజకీయాలపై స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్కు తన సోదరుడు చిరంజీవే శాపమని వ్యాఖ్యానించారు. పార్టీలని విలీనం చేయడం లాంటి పొరపాట్లను చిరంజీవి చేశారని, దీని ప్రభావం జనసేన పార్టీపై పడుతుందంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో కష్టపడి సంపాదించారని, అయితే రాజకీయాల్లో రాణించడం కష్టమని అభిప్రాయపడ్డారు. టీడీపీలో చేరిన వైసీపీ నేత గురునాథరెడ్డి సీట్ అడగడం లేదన్నారు జేసీ. ప్రభాకర్ చౌదరి సహా టీడీపీ ప్రజాప్రతినిధులంతా చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేయాల్సి ఉంటుందన్నారు జేసీ. మరోవైపు మిస్సమ్మ బంగ్లా వ్యవహారం కోర్టులో ఉందని, తప్పు చేస్తే ఎవరిపైనైనా చర్యలు ఉంటాయన్నారు. అయితే గురునాథరెడ్డి చేరికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. జేసీ దివాకర్ రెడ్డి కావాలనే గురునాథరెడ్డిని తీసుకొస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రభాకర్ చౌదరి. ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా నడిపించే వ్యక్తి గురునాథరెడ్డి అని ఆరోపిస్తున్నారు ప్రభాకర్ చౌదరి. అలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకుంటే రాజకీయ విలువలు ఏముంటాయని ప్రశ్నిస్తున్నారు ప్రభాకర్ చౌదరి. గురునాథరెడ్డి రాకతో జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు ప్రభాకర్ చౌదరి. గురునాథరెడ్డితో కలిసి తాను వేదిక పంచుకునేది లేదని స్పష్టం చేశారు.